మేము అధికారాన్ని దిగిపోయాం. వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ఆ యొక్క పార్టీ యొక్క గుండాలు కానీ రౌడీ ఎలిమెంట్స్ కానీ ఆ పార్టీ యొక్క కార్యకర్తలు కానీ ఎలా దౌర్జన్యాలు చేస్తూ ప్రతి ఒక్కరిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరిని ఇబ్బందులకు గురి చేస్తూ తీవ్రంగా కొడుతూ కుటుంబాలను నాశనం చేస్తూ రేపులు చేస్తూ ఈ రకమైనటువంటి అకృత్యాలకి చట్టం అనే దాన్ని పరిగణలోకి తీసుకోకుండా పోలీసులు ఏం చేస్తారులే, మాకు మాకు అధికార పార్టీ యొక్క సపోర్ట్ ఉంది అన్నటువంటి ఒకే ఒక కారణంతో ఆ అకృత్యాలకన్నిటికీ పాల్పడడం జరిగింది. కొన్ని కొన్ని ఊర్లలో ఉన్నటువంటి కుటుంబాలు ఊర్లు వేరే ప్రాంతాలకు తరలి వెళ్ళినటువంటి మనం పరిస్థితులు చూసాం. ఇంతటి దారుణమా? ఇదా మీరిచ్చేటటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలన అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పుడుండేటటువంటి అధికార పార్టీ ఎన్నికలకు ముందు ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చింది ఒక్కసారి ఆలోచించుకోండి. సూపర్ 4 అనని, సూపర్ 6 అనని, మేము చట్టబద్ధంగా పరిపాలిస్తామనని, మేమేదో చట్ట వ్యతిరేకంగా పరిపాలించామనని, ఏది ఏమైనప్పటికీ ప్రజల తీర్పును శిరసావహించాం. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ఈరోజు ఈ యొక్క పరిపాలన, ఈ ఒక్క నెల రోజుల్లోనే ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి రాక్షస పాలన ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ఇది పతనానికి, ఈ యొక్క ప్రభుత్వ పతనానికి నాంది పలుకుతూ ఉన్నారు. వాళ్ళకి వాళ్ళే నాంది పలుకుతున్నారు అన్నటువంటి విషయంలో సందేహమే లేదు. ఇక రెండవ అంశం,